ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో మీకు తెలియని కొన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా, యుద్ధాలు జరిగినప్పుడు మిలిటరీ వారి వద్ద ఉన్న పెద్ద పెద్ద ఆయుధాలను ఎక్కడ దాచి ఉంచుతారు, ఎలా ఉంచుతారు అని? ఎందుకంటే ప్రతిరోజు యుద్ధాలు జరుగుతు కదా, పెద్ద పెద్ద ఆయుధాలను ఉపయోగించడానికి, అలాగే వాటిని వాడకపోతే అవి కూడా తుప్పు పడతాయి. అయితే అలా అని ఖాళీ ప్రదేశాల్లో కూడా ఉంచలేం. ఇటువంటి ఆయుధాలను వాతావరణ పరిస్థితుల నుంచి కాపాడుకోవడానికి ఏం చేస్తారో మీకు తెలుసా? వాటిని పూర్తిగా ఒక ప్రత్యేకమైనటువంటి తెల్లటి షీట్తో కప్పుతారు. అది ఎటువంటి పదార్థంతో తయారు చేస్తారంటే, లోపల ఉన్న వస్తువులను అలానే ఉంచేసిన 5 సంవత్సరాల వరకు వాటికి ఏమీ కాదు, దాని మీద వాతావరణ ప్రభావం కూడా ఉండదు. మిలిటరీలోనే కాదు, చాలా రోజులు వెహికల్స్నో లేదా మిషన్స్నో స్టోర్ చేయాలంటే ఈ వైట్ షీట్నే వాడుతారు. మీలో చాలా మంది విమానంలో ట్రావెల్ చేసిండొచ్చు, చేయకపోయిండొచ్చు, అయితే విమానాన్ని మాత్రం తప్పక చూసే ఉంటారు కదా. ఇప్పుడు నేను మీకు చూపించే ఈ విషయం ఇంతకు ముందెన్నడూ మీరు చూసి ఉండకపోవచ్చు. విమానం అనేది లోహంతో తయారు చేసిన ఒక అతిపెద్ద పక్షి. ఎవరైనా దాంట్లో నుంచి నీరు బయటికి రావటం చూసారా? ఆ నీరు టర్బైన్ల నుంచి ఒక దార రూపంలో వస్తుంది. హ్యూమిడిటీ కారణంగా, అంటే గాలిలోని తేమ కారణంగా, 1 లేదా 2 సెకండ్లు మాత్రమే ఆ దృశ్యం మనకు కనిపిస్తుంది. పాము తన చర్మాన్ని మార్చుకుంటుందని మనం వినే ఉంటాం కదా. చాలా మంది అలా చర్మాన్ని వదిలిపెట్టినప్పుడు చూసి ఉండరు. ఫ్రెండ్స్, ఎప్పుడైతే తన చర్మాన్ని మార్చుకోవాలి అని అనుకుంటుందో అప్పుడు అది ఒక బలమైన రాతి లేదా వస్తువు మధ్య దూరుతుంది. దాని వలన అది తన పాత చర్మాన్ని వదిలిపెట్టి కొత్త చర్మంతో కనిపిస్తుంది. పాము ప్రతి 2 సంవత్సరాలకొకసారి తన చర్మాన్ని మార్చుకుంటుంది. ఎందుకు అలా మార్చుకుంటుంది అంటే, తన పాత చర్మం పాడైపోవటం వల్ల, అలాగే తన కొత్త చర్మం తనకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి. అలాగే అది పాకే సమయంలో పాత చర్మం వలన ఎటువంటి ఆటంకం రాకుండా ఉండేందుకు తన చర్మాన్ని మార్చుకుంటుంది. కాంతిని ఉత్పత్తి చేసే జీవుల గురించి వినే ఉంటాం. ఫంగస్లో కూడా కాంతి ఉత్పత్తి అవుతుందని మీరు ఎప్పుడైనా విన్నారా? వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా. కానీ సైంటిస్టులు దాదాపు 17 రకాల పుట్టగొడుగులపై పరిశోధనలు జరిపారు. వాటి లోపల ఆక్సిజన్ మరియు లూసిఫెరిన్ ఉండటం వల్ల అవి ఆకుపచ్చని కాంతిలో కనిపిస్తాయి. ఇప్పటికే చాలా మంది శాస్త్రవేత్తలు పుట్టగొడుగుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఫ్లయింగ్ కార్ తయారు చేయాలి అనేది ప్రపంచం యొక్క భవిష్యత్ కళ. కానీ దీనివల్ల 2 ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. అవేంటంటే, దాదాపు ఇలాంటి కార్స్లో 1 లేదా 2 మాత్రమే కూర్చోగలుగుతారు. 2వ సమస్య ఏమిటంటే, దీని ల్యాండింగ్కు, టేకప్కు విమానం లాగే రన్వే అవసరం ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, శాస్త్రవేత్తలు ఈ సమస్యలను అధిగమించి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో 5 కూర్చోగలిగే విధంగా ఫ్లయింగ్ కార్ తయారు చేశారు. దీని పేరు లిలియం జెట్. దీని యొక్క విశేషం ఏమిటంటే, దీనిలో 36 మోటార్లు బిగించారు. వాటి సహాయంతో ఇది ఆకాశంలో చాలా శక్తివంతంగా ఎగురుతుంది. ఇందులో శక్తివంతమైన మోటార్లు బిగించడం వల్ల ఇది సులువుగా 5 గాలిలోకి తీసుకెళ్తుంది. యుఏఈలో సెక్యూరిటీ కోసం మనుషులకు బదులుగా రోబోట్స్ను తీసుకున్నారు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రోబో యుఏఈలో ఒక మాల్లో సెక్యూరిటీ కోసం హైర్ చేసుకున్నారు. అలాగే ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఉపయోగించారు. ఏ వ్యక్తి అయినా తన చర్యలను బట్టి అతడు తప్పు చేస్తున్నాడా, అంటే ఏదైనా దొంగలించాడా లేదా ఏదైనా తప్పు చేస్తున్నాడా అని రోబో చెప్పగలదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 3 మనుషులు చేసే పని ఇది ఒక్కటే చేయగలదు. ఫ్రెండ్స్, ఇది మనందరికీ తెలిసిన విషయమే. మెట్రో ట్రైన్ వచ్చే ముందు ఏ బోగీలో ఎంతమంది జనాలు ఉన్నారు, ఖాళీలు ఉన్నాయా లేదా అనే విషయం ఎవరికీ తెలియదు. కానీ ఫ్రెండ్స్, 2016వ సంవత్సరంలో ఇంగ్లాండ్లోని సబ్వేస్ మరియు మెట్రో ట్రైన్ ప్రయాణికుల కోసం ఆ గవర్నమెంట్ ఒక వినూత్న ప్రయత్నం చేసింది. ఫ్రెండ్స్, అక్కడ మెట్రో మరియు సబ్వే ప్రయాణికులకు ఏర్పాటు చేసిన ఈ యాప్లో వ్యాగన్ యొక్క వివరాలతో పాటు వ్యాగన్ యొక్క కెపాసిటీ కూడా చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ యాప్లో ఇలా రెడ్, యెల్లో, గ్రీన్ కలర్లో చూపిస్తుంది. గ్రీన్ అంటే అర్థం ఏంటంటే, మీరు కూర్చోవడానికి స్థలం ఉందని. యెల్లో అంటే మీరు నిలబడ్డానికి స్థలం ఉందని. రెడ్ అంటే మీరు నిలబడ్డానికి కూడా స్థలం లేదు అని అర్థం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇది ఈ యాప్లోనే కాదు, స్టేషన్లో కూడా ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది. జపాన్లోని టోక్యోలో ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ మ్యూజియంని ప్రారంభించారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ డిజిటల్ మ్యూజియం జపాన్లోని టోక్యోలో ఉంది. అక్కడ లైట్స్ను ఎలా అమర్చారు అంటే, మీకు ఆ సౌండ్ ఎఫెక్ట్స్కి మీరు నిజంగా ఆ దృశ్యాల మధ్య ఉన్నట్లు అనిపిస్తుంది.
ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ కార్ ప్రపంచంలోని మొట్టమొదటి సోలార్ కార్. ఫ్రెండ్స్, ఈ కార్ పేరు లైట్ ఇయర్ 1. దీనిని స్టార్టప్ ప్రోగ్రామ్ చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీని బాడీని అడ్వాన్స్డ్ సోలార్ ప్యానెల్ తో తయారు చేశారు. ఈ కార్ ని ఛార్జ్ కూడా చేయవచ్చు. ఒకసారి ఛార్జ్ చేసిన తర్వాత 400 కిలోమీటర్ల వరకు సులభంగా ప్రయాణించవచ్చు. ఫ్రెండ్స్, ఇంగ్లాండ్ గవర్నమెంట్ లండన్ లో ఈ రకంగా విచిత్రమైన వీధులను నిర్మించారు. ఫ్రెండ్స్, మీరు ఈ రోడ్లపై నడిచేటప్పుడు మీ పాదాల యొక్క ప్రెజర్ వలన విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఫ్రెండ్స్, మీరు ఈ రోడ్డుపై నడిచేటప్పుడు పాదాల యొక్క ఒత్తిడి ఈ టైల్స్ పై పడుతుంది. ఈ ఒత్తిడి వలన అక్కడ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అందరూ ఈ రోడ్డుపై చాలా సార్లు నడవటం కోసం అక్కడ ఒక ఏర్పాటు కూడా చేశారు. ఎన్నిసార్లు ఆ రోడ్డుపై నడుస్తారో అంత డేటా వాళ్లకు ఫ్రీగా లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందాలంటే ఇప్పుడే వీడియో కింద ఎర్రగా కనిపిస్తున్న ఈ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.